అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 49వ అధ్యాయంలో 6వ వాక్యం, తొందరపాటు చాలా ప్రమాదకరమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన దగ్గరికి ఏదైనా ఒక విషయం వస్తే దాన్ని మీరు దాని గురించి తెలుసుకోకుండా పుకార్లుగా పుట్టించి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయొద్దని చెప్తూ ఉన్నారు. మీ దగ్గరికి ఏదైనా విషయం వస్తే అది ముందు నిజమో కాదో తెలుసుకోమని చెప్తున్నారు. ఈనాడు మనం సోషల్ నెట్వర్క్ సమాజంలో ఉన్నాం. మరి మనకి ఏదైనా ఒక మెసేజ్ వస్తే దాని గురించి తెలుసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేసి పడేస్తూ ఉంటాం. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇంకో వాక్యంలో చెప్తున్నారు, ఏంటి, మీరు సమాజంలో కల్లోలాలని రేకెత్తించవద్దు, వాటికి మీరు కారణం కావద్దని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వాక్యంలో 49వ అధ్యాయం 6వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చెప్తున్నారంటే, ఓ విశ్వాసులారా, ఎవరైనా ఒక దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా ఒక సమాచారాన్ని కనుక తీసుకువస్తే దాంట్లో ఉన్నటువంటి నిజాలను ముందు మీరు నిర్ధారించుకోండి, లేకపోతే మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి తర్వాత చేసిన దానిపై సిగ్గుతో కుంచుకుపోవలసిన పరిస్థితి మీకు వస్తుంది. అందుకే ఏదైనా ఒక విషయం మీ దగ్గరకు వస్తే ముందు దాంట్లో ఉన్న నిజాలను తెలుసుకోమని చెప్తూ ఉన్నారు అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఇలాంటి అనేక విషయాలు, అనేక పద్ధతులు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ద్వారాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారాను మనకు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.